హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానో శాలరీతో క్రియటి టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీ నుండి అఫీషియల్గా రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా డీటెయిల్స్లో ఇచ్చారు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి క్రియేటివ్ టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీ నుండి క్యూఏ ఇంజనీర్ అంటే క్వాలిటీ ఎష్యూరెన్స్ ఇంజనీర్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు ఇది క్రీటీ టెక్నాలజీస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానూర్ శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు మీరు ఫ్రెషర్స్ అయినా టూ ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ బిటెక్ ఎంఈఎంటెక్ ఎంసీఏ ఆల్ బ్రాంచెస్ వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు బీఈబీటెక్ ఎంఈఎంటెక్ అండ్ ఎంసీఏ స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో పాస్అట్ అయినటువంటి స్టూడెంట్స్ ఆల్ బ్రాంచెస్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో పాస్అట్ అయినటువంటి ఈ బ్యాచెస్ వారందరూ కూడా ఇంక్లూడింగ్ సివిల్ అండ్ మెకానికల్ బ్రాంచెస్ వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ క్వాలిటీ ఎష్యూరెన్స్ ఇంజనీర్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పరానూ శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎన్ని రౌండ్స్ ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటో కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు త్రీ మంత్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారండి సో ప్రొబేషన్ పీరియడ్లో కూడా మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్యానో శాలరీనే ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఈ పర్టికులర్ జాబ్ రోల్కి అప్లై చేసి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వీరు కండక్ట్ చేసేటువంటి యొక్క రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రౌండ్స్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానవల్ శాలరీతో జాబ్ అయితే వస్తుంది అప్పుడు మీకు త్రీ మంత్స్ పాటు ట్రైనింగ్ ఇస్తారు త్రీ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తూ మీకు వర్క్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి ఆన్లైన్లో మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి ఎటువంటి రౌండ్స్ ఉంటాయనేది కూడా ఇచ్చారు సో యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి ఫస్ట్ రౌండ్ విల్ బి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ హ్యావింగ్ త్రీ సెక్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇందులో మనకి క్వాంటిటేటివ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇంకా లాజికల్ రీజనింగ్ అండ్ పజిల్ నుంచి ఈ త్రీ టాపిక్స్ నుంచి మనకి త్రీ సెక్షన్స్ కింద మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి టోటల్ సిక్స్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి కండిషన్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్ సో ఏ టోటల్ ఆఫ్ సిక్స్టీ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఈచ్ సెక్షన్ నుంచి త్రీ సెక్షన్స్ కదా సో త్రీ సెక్షన్స్లో ఈచ్ సెక్షన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ మార్క్స్ మే బి దేర్ ఫర్ డిఫరెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇంకా వన్ ఫోర్త్ మార్క్స్ ఆఫ్ అసైన్ మార్క్స్ విల్ బి డిటెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే వన్ ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ హ్యాస్ టు స్కోర్ టెన్ పాయింట్స్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ టు క్వాలిఫై ది నెక్స్ట్ రౌండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు మనకి త్రీ సెక్షన్స్ ఉన్నాయి కదా సో త్రీ సెక్షన్స్లో ప్రతి సెక్షన్ నుంచి మీరు టెన్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి సో ఫస్ట్ సెక్షన్లో టెన్ మార్క్స్ సెకండ్ సెక్షన్లో టెన్ మార్క్స్ ఈ విధంగా మనకి సెక్షనల్ కట్ ఆఫ్ లాగ్ అనమాట ఇది సో సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి టోటల్ మీరు త్రీ సెక్షన్స్ కలిపి థర్టీ మార్క్స్ ఫర్ సిక్స్టీ క్వశ్చన్స్కి సంబంధించి తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఫస్ట్ సెక్షన్కి సంబంధించిన ఈ యొక్క టెస్ట్ అయిపోయిన తర్వాత కోడింగ్ టెస్ట్ అనేది సెకండ్ రౌండ్లో కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి కూడా సిక్స్టీ మినిట్స్ మీకు టైం అయితే ఇస్తారు ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీనికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే వన్ హ్యాస్ టు రైట్ అండ్ ఎగ్జిక్యూట్ త్రీ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్లీ టు క్వాలిఫై ఫర్ ది నెక్స్ట్ రౌండ్ త్రీ అని చెప్పేసి కూడా ఇచ్చారండి సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రౌండ్ త్రీ వచ్చేసి మనకి ఇక్కడ గ్రూప్ డిస్కషన్ రౌండ్ అయితే ఉంటుంది ఈ రౌండ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే సెకండ్ రౌండ్ క్వాలిఫై అవ్వాలి సెకండ్ రౌండ్లో ఫైవ్ క్వశ్చన్స్ మనకి కోడింగ్కి సంబంధించి ఇస్తారు అందులో మీరు త్రీ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి మీరు సక్సెస్ఫుల్గా చూపించాలన్నమాట అప్పుడే మీరు రౌండ్ త్రీకి అయితే వెళ్తారు రౌండ్ త్రీలో మనకి గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది సో గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది టెక్నికల్ ఇంటర్వ్యూ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది సో ఆల్ ది రౌండ్స్ ఆర్ ఎలిమినేషన్ రౌండ్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు ప్రతి రౌండ్లో డిస్క్వాలిఫై అయినటువంటి వారిని ఎలిమినేట్ చేసి క్వాలిఫై అయినటువంటి వారిని తీసుకుంటారు సో ఇలాగ ఫైవ్ రౌండ్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫైవ్ రౌండ్స్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ త్రీ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ఈ జాబ్ రోల్స్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ విల్ బీ ప్రొవైడెడ్ క్లాసెస్ ట్రైనింగ్ అండ్ అదర్ అసిస్టెంట్స్ లైక్ మెంటర్స్ టు ప్రిపేర్ ఫర్ దీస్ టెక్నికల్ టెస్ట్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎటువంటి బాండ్ అయితే రాయాల్సినటువంటి అవసరం లేదు దేర్ ఈజ్ నో ఎంప్లాయ్మెంట్ బాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు కాబట్టి మీకు ఈ పర్టులర్ క్వాలిఫికేషన్స్తో పాటు బీఈబీటెక్ ఎంవీఎంటెక్ అండ్ ఎంసీఏ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ పాస్అట్ అయినటువంటి బ్యాచెస్ వారికి ఆ క్వాలిఫికేషన్స్తో పాటు మై ఎస్క్యూఎల్ బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా కాన్సెప్ట్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు ఫ్రెషర్స్ అయినా టూ ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా మీరు ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఈ త్రీ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇది మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి ఇందులో ఫస్ట్ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి సెకండ్ అకడమిక్ డీటెయిల్స్ ఇవ్వాలి థర్డ్ ప్రొ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో క్యూఏ ఇంజనీర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ జాబ్ కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ మీకు సంబంధించినటువంటి నేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని కరెంట్ సిటీ ఇవ్వాల్సి ఉంటుంది కరెంట్ స్టేట్ ఏంటనేది మెన్షన్ చేయాలి తర్వాత పర్మనెంట్ లొకేషన్ ఏంటనేది ఇచ్చి నెక్స్ట్ పేజ్పై క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ లోకి వెళ్తారు ఇక్కడ మీకు సంబంధించిన అకాడమిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సెకండ్ స్టెప్లో మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మీ కాలేజ్ ఏంటనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ బ్రాంచ్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ బ్రాంచ్ ఇక్కడ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ లాగా అన్ని బ్రాంచెస్ వారు అప్లై చేసుకోవచ్చు మీరు అదర్ బ్రాంచెస్ అయితే ఇక్కడ అదర్స్ అనేటువంటి ఆప్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత అదర్స్ అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఆ బ్రాంచ్ అనే బ్రాంచ్ ఏంటనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి తర్వాత టెన్త్లో మీరు పాస్ అయినటువంటి ఈ రెంట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో దానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వచ్చింది ట్వెల్త్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది డిగ్రీలో ఎంత మాస్టర్స్లో ఎంత అనేది ఇవ్వాలి సో ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి సో ఈ టీం వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ అండ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళు పే మేబీ సరిగ్గా ఎంటర్ చేసినట్టు లేరు టైపింగ్ మిస్టేక్స్ అయితే పండియి సో మీరు అవన్నీ పట్టించుకోవద్దు బట్ ఇది అఫీషియల్ క్రిటీ టెక్నాలజీస్కి సంబంధించిన వెబ్సైటు కెరియర్స్ డాట్ క్రిటీ డాట్ కామ్ అనమాట సో ఈ వెబ్సైట్లో మీరు ఈ విధంగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి థర్డ్ స్టెప్లో మీకు సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేయండి సో మీకు అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అయితే మనకు చెప్పిన విధంగా కండక్ట్ చేసి సో దీనికి సంబంధించి జాబ్లోకి అయితే తీసుకుంటారు టోటల్ ఫైవ్ రౌండ్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్